नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्ता मुख्य अंश विशाखपट्नं स्टील प्लांट प्राइवेट परं कानिव्वबोम केंद्र अखिलपक्ष संघं नेतल शपथं नगर अभिवृद्धि पालन कीलकं स्टैंडिंग कमिटी त्वरलो एन्निक कानुन्न कमिटी सहाय सहकारल कोसमे एमएलए नागिरेड्डिनी कलिसां गाजुवाक टीडीपी कॉर्पोरेटर विवरण जीवीएमसी कमीशनर गा तिरिगी सृजन नियामकं उत्तर्वुलु जारी चेसिन प्रभुत्वं अप्पन्न दर्शनं वेळल्लो मार्पु रात्रि 9 गंटल वरकु भक्तुलकु अनुमति इक वार्तल्लोनी विवरणलोकि वेल्दां ఎందరో ప్రాణత్యాగం ఫలితంగా సాధించుకున్న నవరత్న విశాఖ ఉక్కు కర్మగారాన్ని పోరాటాల ఫలితంగానే నిలబెట్టుకుంటూ కేంద్ర అఖిలపక్ష నేతలు ఓ శబదం పూనారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు నగరానికి చేరుకున్న వారు ఓ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నరేంద్ర మోడీ సర్కారు తీసుకున్న విశాఖ ఉక్కు శతశాతం ప్రైవేటీకరణ నిర్ణయంపై కేంద్ర అఖిలపక్ష సంఘం నేతలు మండిపడ్డారు. ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి సంఘీభావం తెలిపేందుకు విశాఖకు వచ్చిన ఏఐటీయూసీ నాయకులు అమర్జీత్ కౌర్, తపన్ సేన్లు మీడియా సమావేశంలో మాట్లాడారు. నరేంద్ర మోడీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాలను తూర్పారబట్టారు. దేశ ప్రయోజనాల కోసం చేసే నిర్ణయాలు కావని ఎద్దేవా చేశారు. పబ్లిక్ సెక్టార్ అవసరం ప్రభుత్వాది నేతలకు పట్టడం లేదని వాపోయారు. తెలుగువారి హృదయ స్పందన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగువారి ఐక్య ఉద్యమమే శరణ్యమని పిలుపునిచ్చారు. రాజకీయ పక్షాలు ఏకతాటిపైకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారబోతోందని, జాతీయ సంపదను అమ్ముతామంటే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిఎంఎస్, హెచ్ఎంఎస్ జాతీయ నాయకులు డికే పాండే, అజిత్, స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, సిహెచ్ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. To extend our support to the ongoing movement to save RINL from privatization. All of us trade unions are together in this movement, and we are really heartening to see. We have been watching while there in Delhi that how people of Andhra are there on streets, and on coming over here that feel is there. Once the people of Andhra, all trade unions, the farmers bodies, youngsters, students, women, the people, and even political parties falling in line, even all that people's movement is there to see, I think we are very hopeful the movement of people to save Vishakha steel plant will succeed, and we have come in lending our support so that they finally get this success. From the all national leadership of all the central trade unions to express our solid support behind the struggle that is going on against the privatization move of the Vizag steel plant. And our movement has come down to a stage now, entire people of Andhra Pradesh, including also the Telangana, they have come forward with full support to the cause being fought by the workers, and it has been converted into a people struggle, and we entered into a stage that we no more appeal that please don't privatize. We will only say we will not allow you to privatize. That's the modus operandi. The struggle will go forward in the days to come, since it could be converted into a people struggle, and since the entire trade union fraternity, working class organizations, have come together with that determination. We will not allow you to take over private by the steel plant. That's the modality. జీవీఎంసీ కొత్త కౌన్సిల్ కొలువు తీరింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా పూర్తయింది. ఇక కౌన్సిల్లో అత్యంత కీలక పాత్ర పోషించనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నిక జరగాల్సి ఉంది. త్వరలో ఎన్నుకోనున్న ఈ కమిటీలో చోటు కోసం ప్రయత్నాలు పైరవేలు చేసుకుంటున్న ఆశావహులు. నగరాభివృద్ధి పరిపాలనలో స్టాండింగ్ కమిటీ కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్నిక కాబడ్డ 98 మంది కార్పొరేటర్లు త్వరలో ఈ స్టాండింగ్ కమిటీని ఎన్నుకోనున్నారు. 98 వార్డులుగా ఉన్న నగరపాలక సంస్థకు 10 మంది కార్పొరేటర్లకు ఒక సభ్యుని చొప్పున ఎన్నుకుంటారు.
90 వార్డులకు గాను 9 మంది, మిగతా 8 వార్డులకు గాను ఒక సభ్యుని చెప్పున మొత్తం 10 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి చైర్మన్ గా మేయర్ వ్యవహరించనున్నారు. పార్టీలకు అతీతంగా ఓటింగ్ ద్వారా 10 మందిని ఎన్నుకోనున్నారు. ఈ కమిటీలో ఒక సభ్యుడు ఏడాది మాత్రమే స్టాండింగ్ కమిటీలో ఉంటారు. నగర అభివృద్ధిలో భాగంగా వార్డులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు 20 లక్షల నుండి 50 లక్షల లోపు ఉండే ప్రతిపాదనలు ఆమోదించే అధికారం స్టాండింగ్ కమిటీకి ఉంటుంది. అభివృద్ధి పనులు, రెవెన్యూ వసూలు, ప్రణాళిక విభాగం పనులు, ప్రాజెక్టులు, ఇలా ప్రతి అంశం స్టాండింగ్ కౌన్సిల్ లేక కౌన్సిల్ దృష్టికి రావాల్సి ఉంటుంది. గాజువాక ప్రాంతానికి చెందిన 7గురు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే తెప్పల నాగిరెడ్డిని కలిశారు. దీనికి ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లు లేళ్ల కోటేశ్వరరావు, పల్లా శ్రీనివాసరావులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ సమక్షంలో వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యేని కలవడంలో తమకు ఎలాంటి దురుద్దేశం లేదని, అభివృద్ధిలో భాగంగా ఆయన సహాయ సహకారాలు అందించాలని కోరడానికి మాత్రమే కలిశామని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు విజన్, అభివృద్ధి కారణంగానే గాజువాకలో తాము విజయం సాధించామని, పార్టీ మారే ఆలోచన అయితే తమకైతే లేదని ఉద్ఘాటించారు. అభివృద్ధిని ఆశించి మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. దీంట్లో మరికే ఉద్దేశాలు లేవు. ఎందుకంటే ప్రత్యేకించి మాకు ఇక్కడున్న ఇప్పుడున్న 7గురు సభ్యులు కూడా 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న సభ్యులే. ఏ రోజు కూడా ఎక్కడా కూడా పలానా వాడు అనే ఆలోచన కానీ ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ లేని నాయకులే. దీంట్లో గంధం శ్రీనివాస్ గారిని, పల్లా శ్రీనివాస్ గారిని మేము రెండోసారి కార్పొరేటర్లుగా గెలిచాం. గెలిచామంటే ప్రజల తాలూకా అండదండలు, తెలుగుదేశం పార్టీ తాలూకా ఒక చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఒక ఆలోచన విధానం అందరికీ నచ్చి ఆ రోజు మమ్మల్ని గెలిపించడం జరిగింది. అలాగే పల్లా శ్రీనివాసరావు కూడా మేము ప్రతి విషయంలో కూడా మాకు మా అందరికీ కూడా ఆ నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు గెలవటం అంటే సిపిఎం సిపిఐతో 10 నియోజకవర్గాలు గెలిచాం గాజువాక ప్రాంతంలో, సారీ గాజువాక ప్రాంతంలో 10 డివిజన్స్ గెలిచాం. కాబట్టి ఎంత వ్యతిరేకత ఉంది ప్రజల్లో గాజువాకలో అనేది అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అలాంటిది పార్టీకి ఎవరు మరి దీంట్లో కూడా అభియోగం అన్నారు అంతే తప్పించి దీంట్లో ఏమీ. షోకాజ్ నోటీసులో కూడా తిప్పల నాగిరెడ్డి గారి దగ్గరికి ఇంటికి వెళ్ళి కలిశారని అభియోగం వచ్చిందని అన్నారు తప్పించి మీరు తప్పు చేశారని చెప్పి ఎక్కడ మాకు షోకాజ్ నోటీసులో ఇవ్వాల. ఈ అభియోగం అనేది ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంటుంది. దాని గురించి మనం ప్రత్యేకించి మేమేమి బాధపడలేదు కూడా. స్థానిక శాసనసభ్యులు ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నారు కాబట్టి గతంలో మేము కౌన్సిలర్గా కార్పొరేట్ గెలిచినప్పుడు కూడా ఆ టైంలో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మేము ఎప్పుడు గెలిచినా అధికారం కాంగ్రెస్ పార్టీ ఉండేది. ఆ టైంలో కూడా వెళ్ళి ఆ ఎమ్మెల్యే గౌరవప్రదంగా కలడం జరిగింది. అందరం కూడా వెళ్ళి అదే ఉద్దేశంతో కలిసింది తప్ప పార్టీ మారిపోవాలనే ఆలోచన కాదు. ఇంకో ఆలోచన అంటే ఎటువంటి ఏం లేదు. కొంతమంది కావాలని దీన్ని క్రియేట్ చేసి ఈ విధంగా చేసే తప్ప ఎట్టి పరిస్థితుల్లో గాజువాకలు గెలిచిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఎవరు కూడా పార్టీ మారే ప్రసక్తి లేదు. మాకు అభివృద్ధి కావాలి తప్ప మేము ఏదో ఆ పార్టీకి మేము సపోర్ట్ చేస్తే మాకే అభివృద్ధి జరుగుతుందని మాత్రం కరెక్ట్ కాదు. మేము కౌన్సిల్లో మా ప్రతిపక్ష పాత్ర మేము పోషిస్తాం. మా గాజువాకకు సంబంధించి నిధులు తెప్పించుకోవడానికి మేము సాయశక్తులు కృషి చేస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తి లేదు. ఎందుకంటే మాకు ప్రధానంగా ఉన్న సమస్యలు గాజువాకలో ఏదైతే టోల్గేట్ ఉందో టోల్గేట్ తీపించాలి కౌన్సిల్లో ప్రస్తావన చేస్తాం. గంగవరం స్టీల్ ప్లాంట్ నుంచి విపరీతం పొల్యూషన్ వస్తుంది, దాని మీద ప్రస్తావన చేస్తాం. ఏదైతే ప్రధానంగా గాజువాకలో పెద్ద ఒక 6.5 ఎకరాలు స్టైడ్ ఉంది, దానికి స్టేడియం కట్టాలని చెప్పేసి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ప్రతిపాదన జరిగి అది ఆగిపోయింది. దాని మీద ప్రస్తావన చేసి మేము ప్రయత్నం చేస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మేము పార్టీ వినడానికి ప్రసక్తి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజయనగరం నాయకుడు, అదేవిధంగా పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో గాజువాక నియోజకవర్గం ఎక్కువ శాతం తెలుగుదేశం పార్టీ సీటు కైవసం చేసుకోవడం జరిగింది. ఆయన మృదు స్వభావి, ఆయన నాయకత్వంలో జిల్లా ముందుకెళ్తుందని చెప్పేసి పార్టీ బలోపేతమవుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. రాన రోజుల్లో విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఎమ్మెల్యే పోటీ చేస్తారు అంతా కూడా గెలుస్తారు. ఎందుకంటే ఈరోజు ఏదో చెప్తున్నారు మీద మేమే కావాలని, కొంతమంది బురద జల్లి మా మీద ఏదో మీ పార్టీ మారిపోతున్నాం ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కలిసి రహస్య మంత్రాలు తెలుసుకున్నారు, అది మీద కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరైతే కలిసి అందరం కూడా తెలుగుదేశం పార్టీ
బతికినంత వరకు ఆ పార్టీలో ఉంటాం కాబట్టి ఇంక వేరే పార్టీకి ప్రసక్తి లేదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాను. జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ కు కొన్ని రోజుల ముందు దాదాపు నెల రోజుల పాటు సెలవు పెట్టిన అప్పటి జీవీఎంసీ కమిషనర్ సుజనను జీఏడీకి బదిలీ చేశారు. పూర్తి స్థాయిలో బాధ్యతలను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండి నాగలక్ష్మికి అప్పగిస్తూ కమిషనర్గా నియమించారు. ఎన్నికలు పూర్తయి కొత్త పాలకవర్గం కొలువుదీరిన తర్వాత మరల సృజనను కమిషనర్గా ప్రభుత్వం తిరిగి నియమించింది. అయితే ఎన్నికలకు ముందు బదిలీ అయిన సృజన వేరే జిల్లాకు బదిలీ అవుతారనే చర్చలు కూడా నడిచాయి. విజయవాడలో రిపోర్టు చేసినప్పటికీ విశాఖ నగరంలోని బంగ్లాను మాత్రం ఖాళీ చేయకపోవడం, అనూహ్యంగా ఆమెనే మళ్లీ జీవీఎంసీ కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. కరోనా నిబంధనల సడలింపు దృష్ట్యా సింహాచల దేవస్థానం అప్పన్న స్వామివారి దర్శన వేళలను గతంలో మాదిరిగానే రాత్రి 8:30 నుండి 9 గంటల వరకు దర్శనానికి భక్తులకు అనుమతి కల్పిస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంవి సూర్యకళ శుక్రవారం నాడు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం నుండి దర్శన వేళల్లో మార్పులు చేయనున్నట్లు చెప్పారు. రాత్రి దర్శనం టికెట్లు కొండ దిగువన శ్రీదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు రాత్రి 8 గంటల వరకు లభ్యమవుతాయని, ఆరాధన టికెట్లు సాయంత్రం 6:30 వరకు మాత్రమే విక్రయిస్తారని చెప్పారు. అలాగే ఉదయం సుప్రభాత సేవ, ఉదయం రాత్రి ఆరాధన టికెట్లు కొండపైన దిగువన కూడా అందుబాటులో ఉంటాయని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలిపారు. భక్తులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ సదుపాయాలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సేవ్ స్టీల్ ప్లాంట్ నినాదంతో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన దీక్ష కొనసాగుతూనే ఉంది. కమిటీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, కార్మికులు, నిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి రోజురోజుకి మద్దతు పెరుగుతోంది. పలువురు జాతీయ స్థాయి కార్మిక నేతలు సైతం సంఘీభావాన్ని తెలుపుతున్నారు. 37వ రోజు కూడా ఈ దీక్ష కొనసాగుతూనే ఉంది. ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న ఉక్కు కర్మాగారానికి ప్రభుత్వం సొంత గనులు కేటాయించి ఆదుకోవాలని కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. జీవీఎంసీ 19వ వార్డు పెద్దజాలరపేటలో తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, కార్పొరేటర్ నొల్లి రత్నములు పర్యటించారు. నూకరత్నం విజయం సాధించిన సందర్భంగా స్థానిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణబాబు, స్థానిక పెద్ద తెడ్డు రాజులు మాట్లాడారు. వార్డులో ముఖ్యంగా పెద్దజాలరపేటలో తిష్టవేసిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న బోట్లకు డీజిల్ సమస్య, జీపీఎస్ ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. పంతొమ్మిదవ డివిజన్ పెద్దజాలరపేట గ్రామంలో గ్రామ పెద్దలు మరియు ఇక్కడ అత్యధిక మెజార్టీతో ఎన్నికైనటువంటి మా గ్రామ నివాసి నొల్లి నూకరత్నం గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఈరోజు పెద్దింటి దగ్గర అమ్మవారికి మొక్కులు తీర్చుకోవటం జరిగింది. వార్డు పర్యటన చేసి సమస్యలన్నీ తెలుసుకుని అధికార దృష్టి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం చేసి అభివృద్ధి చేయవలసిన బాధ్యత శాసనసభ్యుడిగా నా మీద, కార్పొరేటర్గా నొల్లి నూకరత్నం గారి మీద మరియు గ్రామ పెద్దల పుజస్కందాల మీద ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సుమారు 35 నుంచి 40 కోట్ల రూపాయలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కూడా చేయటం జరిగింది. అలాగే అండర్ గ్రౌండ్ వైరింగ్ కూడా, కేబుల్ వైరింగ్ కూడా జరగడం జరిగింది. అందుకని దరిదాపు 20 నెలల నుంచి
గ్రామమంత కూడా గతుకులమయమైపోయింది అన్ని వార్డుల్లో కూడా 19వ వార్డులో ఉన్న సమస్యలన్నీ కలిసికట్టుగా ముందుకెళ్లి అన్ని సమస్యలు తీరుస్తామని తెలియజేసుకుంటున్నాం రెండు సంవత్సరాల నుంచి ఊర్లో రోడ్లు బాలేవు ముఖ్యంగా దాని మీద మా కమిటీలు పెద్దలము నాయకులు కూడా ఉన్నారు వారందరి దృష్టిలోని పెట్టుకొని మేము కమిషనర్ కూడా లెటర్ ఇవ్వడం జరుగుతది రెండోది ఆటో స్టాండ్లో రమారమి 120 మంది రోజు ఎండలో ఎండి ఓనర్స్కి తడిసి కమిటీలు పెద్దలం ఇంట్లోకి వెళ్ళి 65-60 లోపు మత్స్యకారులకి అక్కడ నివసించే వారికి కూడా రికార్డు పరంగా ఇవ్వడం జరిగింది 2025,000 రూపాయలు డీడీలు కూడా కట్టారు వాళ్ళు అల్లాడిపోతున్నారు అద్దెల్లో ఉన్నారు వడ్డీ కట్టలేకపోతున్నారు అద్దె కూడా కట్టుకోలేకపోతున్నారు అక్కడ ఇళ్ళు కూడా మంజూరై ఉన్నాయి కాబట్టి నిజమైన లబ్ధిదారులకు అందరికీ అక్కడ ఇళ్ళు శాంక్షన్ చేయవలసి బాధ్యత మా మీద కూడా చేసుకుంటామండి మూడోది వాసవానిపాలెంకి కామతోటల మధ్యలో సెత్తది ఉందండి అది భారీ కొంప వస్తుందండి విపరీతమైన కొంప కొంపకి అక్కడ వాసవానిపాలెం ఎండాడ చాలా బాధపడుతున్నారు దాన్ని కూడా దాని మీద కూడా చాలా ఫైట్ చేస్తాం ప్రతి గడపకి వెళ్ళి ప్రతి అమ్మవారి గుడికి వెళ్ళి మొక్కులు చెల్లించుకోవడానికి ఈస్ట్ ఎమ్మెల్యే మన ధర్మదేవత వెలగపూడి రామకృష్ణ బాబు సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి ఇప్పటికే ఎన్నో జాతీయ ఛానళ్లలో నిర్వహించిన పాటల పోటీల్లో విజేతగా నిలిచిన నగరానికి చెందిన షణ్ముఖప్రియ ఇప్పుడు ఇండియన్ ఐడల్ తుది పోటీల్లో స్థానం సంపాదించింది ఇది తెలుగు వారందరికీ గర్వకారణమని ఈవెంట్ డైరెక్టర్ వీరుమామ ప్రియ తండ్రి శ్రీనివాస్ తెలిపారు డాబా గార్డెన్స్ లోని విజయ ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ పోటీల్లో షణ్ముఖప్రియ విజేతగా నిలిచేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా సపోర్టుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గంటల శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు ఆ స్టేజ్ కి వెళ్ళడం అనేది చాలా ఫస్ట్ టైం ఒకవేళ గానీ ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ అయితే గనక ఫస్ట్ ఫీమేల్ ఇండియన్ ఐడల్ అవుతుంది మన షణ్ముఖప్రియ ఈ రోజున మనతో పాటు షణ్ముఖప్రియ గారు వాళ్ళ తండ్రి అయినటువంటి వీణా శ్రీనివాస్ గారు ఉన్నారు మరి ప్రముఖ వీణా విద్వాంసులు మీరు యూట్యూబ్లో వీణా శ్రీనివాస్ అంటే కనుక ఎన్నో ఆయన సూపర్ సాంగ్స్ కూడా చూడొచ్చు అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడానికి ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా మన ముందు ఉంటారు గంట శ్రీనిబాబు గారు ప్రెసిడెంట్ విజయఫ్ ఈ రోజున షణ్ముఖప్రియ అన్ని ప్రముఖ ఛానల్స్లో నిర్వహించిన టాప్ సింగింగ్ కాంపిటీషన్స్లో విన్నర్గా నిలిచారు ఇక ఇప్పుడు జరిగిపోయే ఈ ఇండియన్ ఐడల్ ఫైనల్ ఏదైతే ఉందో మేలో జరగబోతా ఉంది ఇప్పటి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా షణ్ముఖప్రియకి మేమున్నామంటూ ఓట్ చేస్తే కనుక ఆ చిన్నారి ఎందుకంటే ఒక విశ్వ విజేతగా మరి మన దగ్గరికి వస్తుంది కాబట్టి అందరూ కూడా బాగా సపోర్ట్ చేయాలి సో ఆ అసలు ఇంతకుముందు ఎలాంటి టైటిల్స్ గెలుపొందారు అనేది ఈ రోజున షణ్ముఖప్రియ జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి ఇండియన్ ఐడల్లో టాప్ 10లో నిలవడం అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తున్నారు మాకు అభినందిస్తున్నారు షణ్ముఖప్రియకి ఆశీస్సులు అందిస్తున్నారు అయితే ఇంతవరకు కూడా ఇదేంటంటే కొన్ని లక్షల మంది ఆన్లైన్లో ఆడిషన్స్ జరిగాయి అందులోంచి ఒక 350 మందిని కరోనా సందర్భంలో అందరినీ రప్పించలేక ఒక 350 మందిని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ముంబై రప్పించుకున్నారు అందులో ఈ కాంపిటీషన్ పడుతూ కూడా షణ్ముఖప్రియ స్పాట్ సెలక్షన్లో ఒక రెండు గోల్డెన్ మైక్స్ గెలుచుకుంది అది అట్లాగే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు టాప్ 10లో నిలబడ్డది ఈ టాప్ 10లో నిలబడడానికి ముందు చాలా చాలా కార్యక్రమాల్లో ఇప్పుడు ఇంతవరకు కూడా బాలీవుడ్లో ప్రఖ్యాత అయినటువంటి అజియాతులు వాళ్ళు అజియాతులు అంటే మనకు బాలీవుడ్లో చాలా ప్రసిద్ధి అయినటువంటి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ అలాగే చాలామంది అనమాట వచ్చి షణ్ముఖప్రియ ప్రదర్శన చూసి చాలా అమ్మ ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి తెలుగు అమ్మాయిగా వచ్చి ఈ రోజున బాలీవుడ్లో ఎంత రాక్ చేస్తుందని ఎంతోమంది ఫైర్ పర్ఫార్మెన్స్లు అన్నీ చూసి తను బ్లెస్ చేస్తూ మంచి మంచి అవకాశాలు కూడా ఇచ్చారు బాలీవుడ్లో పాడడానికి ఇప్పుడు మంచి మంచి అవకాశాలన్నీ వస్తున్నాయి బాగానే చేస్తున్నారు ఇది ఇంతవరకు జర్నీ టాప్ 10 వరకు జరిగినటువంటి జరిగింది ఇకపోతే ఈ టాప్ 10లో ముఖ్యంగా ఈ ఇండియన్ ఐడల్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్క న్యాయ నిర్ణేతల ఓటింగ్ ఒక్కటే సరిపోదు న్యాయ నిర్ణేతల ఓటింగ్తో పాటు ప్రజల యొక్క ఓటింగ్ కూడా అవసరం న్యాయ నిర్ణేతలు మార్క్స్ వేస్తారు బెస్ట్ పెర్ఫార్మెన్స్లు కూడా వస్తాయి ఇంతవరకు అన్ని షణ్ముఖ బెస్ట్ పెర్ఫార్మెన్స్లు తీసుకుంటూ వస్తుంది కనుక అంతవరకు బాగానే
ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది అనే సందేశంతో నిర్మించిన చిత్రమే అరణ్య అని సురేష్ మూవీస్ ఏరియా మేనేజర్ సిహెచ్ వేణుబాబు తెలిపారు. డాబా గార్డెన్స్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ హరివెంకట కుమారి, స్థానిక కార్పొరేటర్ వానపల్లి రవికుమార్, స్టేట్ వైడ్ వెంకటేష్, రాణాబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యదర్శి బి శోభనాద్రులతో కలిసి మాట్లాడారు. అస్సాంలో జ్ఞానదేవ్ అనే ప్రకృతి ప్రేమికుడు ఎలాంటి ప్రచారం లేకుండా 1300 ఎకరాల అడవిని రక్షించారని, ఇది గుర్తించిన ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందజేసిందని గుర్తు చేశారు. వైజాగ్ లో చేయమని బాబు చెప్పారు, ఇక్కడ వైజాగ్ లో మొదలు పెడదాం అనేసి. ఎందుకంటే ఇది రెగ్యులర్ గా రెట్రూన్ గా వచ్చే సినిమా లాంటిది కాదండి. ఇది ఆటగాళ్ళకి లేదా ఒక స్పోర్ట్స్ మెన్స్ కో ఇంకొకరికో బయోపిక్ లు వస్తూ ఉంటాయి ఒక అందరివి. కానీ ఎటువంటి ప్రచారం లేకుండా ఒక అస్సాంలో ఒక జాన్ దేవ్ అని ఆయన ఒక 1300 ఎకరాల్లో ఒక అడవి సృష్టించాడు. ఆయన ఎటువంటి ప్రచారం ఆయనకు లేదు. ఒక కథాంశం తీసుకుని మామూలుగా రొటీన్ సినిమా కాకుండా ఏదో 4 ఫైట్లు 4 పాటలు తీసి ఏది తీసినా సినిమా పాస్ అవ్వచ్చు. కానీ అది కాదు మనం ఇవ్వాల్సిన సందేశం. నలుగురు స్ఫూర్తినిచ్చే సినిమాలు తీయాలి అనేసి రాణాబాబు స్టార్టింగ్ నుంచి కూడా లీడర్ కానివ్వండి లేదా గాజీ కానివ్వండి చరిత్ర తెలియజేయాలి, చరిత్ర నలుగురు ఇన్స్పిరేషన్ చేయాలి, మోటివేట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కథ నేర్చుకోవడం జరిగింది. ఆయన చేసిన కృషికి కూడా మన భారత ప్రభుత్వం ఆయన పద్మశ్రీ పురస్కారం కూడా ఇచ్చిందండి. 1300 ఎకరాలు ఒక అడవి నాటాడు ఆయన. మనం ఒక మొక్క నాటితేనే దాన్ని ఎలా పెంచాలి ఎలా అనేది మనకు అందరికి తెలుసు. దాన్ని ఎంత జాగ్రత్త చూసుకుంటేనే ఒక మొక్క పెరిగి పెద్ద అవుతుంది. అలాంటిది ఒక 1300 ఎకరాల్లో ఒక అడవి సృష్టించి ఆ అడవిని 25 సంవత్సరాల మించి, ఎందుకంటే మళ్ళీ దానివైపు మళ్ళీ పట్టణం మనం జనరల్గా వెళ్ళేది మనం ఒక అడవి సృష్టించిన తర్వాత దాన్ని మళ్ళీ అందరి దగ్గరికి ఏంటంటే చూస్తున్నాం మనం, మనకి టౌన్లు సరిపోవట్లేదు మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట. అట్లా కూడా ఎవరిని ప్రైవేటీకరణ చేయనీయకుండా ఆ అడవి జంతువులకు కానీ ఆ అడవిలో ఉండేటువంటి పక్షులకు కానీ ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ఇక్కడ మామూలు బయట కార్పొరేట్ సెక్టర్ వాళ్ళు ఇక్కడికి ఎంటర్ కాకూడదు, దీనికి వాళ్ళదే అని చెప్పేసి కాపాడుకుంటున్నాడండి. దానికి అందరూ కూడా ఆయన్ని సత్కరించారు. ఆయన జీవిత కథ తెలియాలి అనేసి రాణాబాబు ఈ సినిమాని హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ప్రజెంట్ చేశారండి. అందుకని ఒక మంచి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అయితే ఈజీగా వెళ్ళిపోతుందండి. ఒక మంచి మంచి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తే అందరూ సపోర్ట్ చేస్తే 10 మందికి తెలిసే విషయం అయింది. మనం భగవంతుడు ఇచ్చిన నేచర్ని మనం కాపాడుకుంటే నేచర్ కూడా మనల్ని కాపాడుతుంది అన్న ఉద్దేశంతో తీసిన సినిమా అండి. ఇది కాన్సెప్ట్ అదండి. ప్రెస్ క్లబ్ సభ్యులకు, ఆ సురేష్ ప్రొడక్షన్ యూనిట్కి, మీడియా మిత్రులకి నా నమస్కారములు. అరణ్య మూవీ సినిమా ద్వారా మంచి మెసేజ్ ప్రజలకు అందాలని, మళ్ళా జగన్ రానా గారికి ఈ సినిమా ద్వారా ఇంకా మంచి విజయం రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ నేను కూడా వెంకటేష్ గారు కానీ రానా గారికి చాలా అభిమానినండి. నేను కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కానివ్వబోం, కేంద్ర అఖిలపక్ష సంఘం నేతల శపథం. నగర అభివృద్ధి పాలనలో కీలకం స్టాండింగ్ కమిటీ, త్వరలో ఎన్నిక కానున్న కమిటీ. సహాయ సహకారాల కోసమే ఎమ్మెల్యే నాగిరెడ్డిని కలిశాం, గాజువాక టీడీపీ కార్పొరేటర్ల వివరణ. జీవీఎంసీ కమిషనర్గా తిరిగి సృజన నియామకం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. అప్పన్న దర్శనం వేళల్లో మార్పు, రాత్రి 9 గంటల వరకు భక్తులకు అనుమతి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.